నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో గత నలభై ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరఫున న్యూమరాలజీ సబ్జెక్ట్ ఎలా వెళ్తూనే ఉంది అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు అటు కార్పొరేట్లో కానివ్వండి ఇండస్ట్రీలో కానివ్వండి చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది సో నెంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరైతే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా దొరుకుతుంది నెంబర్ ఏం ఉంది అండ్ ఎటువంటి నెంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి పేర్లో ఎలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ లెటర్స్ అయితే బాగుంటుంది సో చిన్నగా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఐదు ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఒకరు పుట్టారనుకోండి సో ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే బర్త్ నంబర్ బర్త్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ డెస్టినీ నంబర్ సో బర్త్ మంత్ ఇయర్ కొడుతొచ్చి డెస్టినీ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే సిక్స్ సో బర్త్ నెంబర్ ఫైవ్ ఉన్నప్పుడు సో మనము లెటర్స్ ఏ లెటర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నప్పుడు లెటర్ ఎన్ ఎన్ అంటే ఫైవ్ సో వీ కెన్ గో విత్ లెటర్ ఎన్ ఆర్ లెటర్ ఈ ఆర్ లెటర్ హెచ్ సో దిస్ ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ లెటర్స్ ఇక్కడ డిస్ట్రిక్ నంబర్ సిక్స్ ఉంది కాబట్టి లెటర్ ఏ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ సి తీసుకోకూడదు డిస్టిని సిక్స్ అంటే సిక్స్ అంటే శుక్రుడు ఏ అంటే వన్ సూర్యుడు జే అంటే వన్ సూర్యుడు ఎస్ అంటే మూడు మూడు అంటే దేవతలు గురు జూపిటర్ సో డిస్టిని సిక్స్ అంటే వీనస్ శుక్రుడు సో ఇలా బర్త్ నంబర్ ఐదు డిస్టి నెంబర్ ఆరు వచ్చిన బిడ్డకి లెటర్ ఎన్ కానీ ఈ కానీ హెచ్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ లెటర్స్లో పెట్టకూడదండి పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఒకటికి ఆరు పడదు కాబట్టి వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల విల్ హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఇంకొకటి వచ్చేసి లెటర్ యూ లెటర్ వి లెటర్ డబల్యూ ఇవి హైగా ప్రిఫర్ చేసుకోవచ్చు సో వి లెటర్ ఇస్ ద బెస్ట్ లెటర్ ఎందుకంటే వి అంటే సిక్స్ ఈవన్ యూఏ సిక్స్ డబ్ల్యూ సిక్స్ ఛాల్డ్ ఇన్ సిస్టమ్ అండ్ సో ఈ పిల్లోడు ఐదున పుట్టాడు సో ఐదున పుట్టిన పిల్లోడికి మనము పేరు పెట్టాలన్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ కోసం అద్భుతమైన ఫలితాల కోసము ఈ డేట్లో పుట్టిన వాడికి పేరులో ఫైవ్ లెటర్స్ కానీ సిక్స్ లెటర్స్లో కానీ పేరు సెట్ చేసుకుంటే కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ అనేది ఈ లెటర్స్లో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళు కంప్లీట్గా త్రీ నెంబర్ అవాయిడ్ చేయాలి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా పింక్ పర్పుల్ వయలెట్ ఇవి అవాయిడ్ చేయాలి సో వీళ్ళకి లక్కీ రోజు ఫ్రైడే సో వీళ్ళు ఫ్రైడే రోజు ఏ పని చేసినా బాగా సక్సెస్ అవుతుంది బర్త్ నెంబర్ ఫైవ్ డిష్ నెంబర్ సిక్స్ పేర్లో లెటర్స్ కూడా ఫైవ్ లెటర్స్ కానీ సిక్స్ లెటర్స్లో కానీ అండ్ సంఖ్యా బలం కూడా పేర్లో సంఖ్యాబలం తీసుకుంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫోర్టీన్ కానీ ట్వంటీ త్రీ కానీ థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ సో ఫైవ్ లెటర్స్ సిక్స్ లెటర్స్ అంటే ఈ ఈ ఇటుకొచ్చాయి ఎక్కువ ఫోర్టీన్ అండ్ ట్వంటీ త్రీ సో కేసీఆర్ ఫోర్టీన్ చంద్రబాబు థర్టీ టూ నరేంద్ర మోడీ ఫార్టీ వన్ యడ్యూరప్ప ఫార్టీ వన్ టెండూల్కర్ థర్టీ టూ హీరో శ్రీకాంత్ ట్వంటీ త్రీ రతన్ టాటా ట్వంటీ త్రీ రాహుల్ బజాజ్ ట్వంటీ త్రీ ఎల్కే అద్వానీ ట్వంటీ త్రీ సో ఫోర్టీన్లో సుమన్ హీరో సుమన్ అండ్ మన సుమన్ టీవీ సుమన్ కూడా ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఫైవ్ పంచభూతాల దీవన్లు సో ఐదు అక్షరాల్లో పేరు పెట్టుకున్న ఆరు అక్షరాల్లో పెట్టుకున్న ఎందుకంటే డెస్టినీ సిక్స్ కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ పేర్లో ఫిఫ్టీన్ నెంబర్ కానీ ట్వంటీ ఫోర్ నెంబర్ కానీ ఫార్టీ టూ నెంబర్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఎక్సలెంట్ నెంబర్స్ థర్టీ త్రీ నెంబర్ పెట్టకూడదు ఈ థర్టీ త్రీ నెంబర్ని సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ స్కేప్ గోట్ నెంబర్ అంటారు సో మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ బర్త్లో అంటే ఇలా నేనేం చేస్తానంటే పిల్లవాడు పుట్టిన పిల్లవాడిని నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అతని పుట్టుకులో ఎన్ని లెటర్స్ ఉండాలి ఏ లెటర్స్ ఉండొచ్చు సంఖ్యాబలం ఎంత ఉండాలి ఏ రత్నం వేసుకోవాలి ఏ నంబర్ అవాయిడ్ చేయాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చూస్తా కాబట్టి ఐఎం ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ న్యూబార్న్ బేబీస్ సో కొన్ని లక్షల పిల్లలకి మన పిల్లలకి పేర్లు పెట్టాను చాలా గొప్ప స్టేజ్లో ఉన్నారు అందరు కూడా సో మీ పిల్లలకు కూడా ఒక అదృష్టమైన పేరు ఇవ్వదలుచుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి పిల్లలకి ఎన్ని అక్షరాలు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి ఈ జాగ్రత్తలు అన్నీ చెప్తాను ఇవి ఫాలో అయితే పిల్లలు లైఫ్లో చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు సో నా అపాయింట్మెంట్ కోసం ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఈరోజు మీరు బుక్ చేసుకుంటే అప్పుడు ఫీజు కట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పిల్లలకి మీకు నేను పేర్లు ఇవ్వడం జరుగుతుంది సో సెవెన్ టు టెన్ నేమ్స్ మీకు నచ్చితే ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ మీకు సెవెన్ టు టెన్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చే వరకు పేర్లు పంపిస్తాను ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ పేరు అయితే బాగుంటుందో ఆ పేర్లు ఇస్తాను కాబట్టి పిల్లలు నేను చెప్పిన పేర్లు పెడితే పిల్లలకు లేకుండా గొప్ప శక్తులుగా చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు సో అలా నేరుగా రాలేని వాళ్ళు నేరు అంటే ఆన్లైన్లో తీసుకోలేము నేరుగా వస్తామన్న వాళ్ళు పిజ్జా హట్ బిల్డింగ్లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి నేరుగా నాతో కూర్చొని మాట్లాడి పేరు ఫైనలైజ్ చేసుకోవచ్చు సో ఆదివారం పూట బుధవారం పూట ఉంటాను సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి మీ చిన్నపిల్లలకి పేర్ల కోసం అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి పేర్లు పెట్టించి వాళ్ళకి మంచి లైఫ్ ఉండేలాగా గైడ్ చేస్తాను మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేర్లో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఈజ్ ద హార్ట్ చాలామంది శ్రీ రామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అటువంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే యూఆర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ లేవాలి అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నెంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్ లిస్ట్ ఉంటే చాలా ఇబ్బంది ఉంది ఎంత మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నెంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందా దీంట్లో వస్తుందా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాలిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ కొరకు ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళ ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్నపిల్లోడు వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము ఎవరు రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పేది అనుకోండి అది ఫీడ్ ఆ పిల్లడు పుట్టుకులకి సో దయచేసి న్యూబోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని అనేవాళ్ళు మా తాత ముత్తాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళీ సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ పంపిస్తాను మీకు నచ్చే వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి ఆ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయింది అమెరికాలో టూ డేస్లో నంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను షీఈ్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్ను మాత్రమే ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్కూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేను అప్పుడు సిస్టర్కి కరెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత ఆమె పానీయం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు నవ్ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసు వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్ అందరూ కే కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కడికి కూడా కే కృష్ణ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకొని మంచి పేరు పెట్టిస్తాను పేర్లో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు వెనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోనూ చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ